ఈరోజు మనం వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఆనంద్, గోదావరి వంటి మనసుకు హత్తుకునే ప్రేమ కథలను తెరకెక్కించిన దర్శకుడు శేఖర్ కమ్ముల. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన మరో అందమైన చిత్రం ఫిదా. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఫిదా మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, వరుణ్ అంటే వరుణ్ తేజ్ అమెరికాలో మెడిసిన్ చదువుతుంటాడు. అక్కడే డాక్టర్గా సెటిల్ అవ్వాలనేది అతని ఆలోచన. తన అన్నయ్య రాజా అంటే రాజాకు పెళ్లి నిమిత్తం ఇండియాకు వస్తారు. పెళ్లి కూతురు చెల్లి భానుమతి అంటే సాయి పల్లవితో వరుణ్కు పరిచయం ఏర్పడుతుంది. మొదట్లో ఒకరినొకరు ఏడిపించుకున్నా తరువాత ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఆ విషయాన్ని భాను వరుణ్కు చెప్పాలనుకుంటుంది. అయితే భానుకి మొదటి నుంచి తన ఊరు, పొలాలంటే ఇష్టం. అవే తన ప్రపంచంగా బతుకుతుంటుంది. తనకు కాబోయేవాడు కూడా తనతో పాటు ఊర్లోనే ఉండాలని భావిస్తుంది. కానీ వరుణ్ అలా ఉండలేడని భావించిన భాను తన ప్రేమ విషయాన్ని చెప్పకుండా దాచేస్తుంది. అంతేకాదు, వరుణ్ తన మరదలతో చనువుగా ఉండడం చూసి అపార్థం చేసుకుంటుంది. ఇక వరుణ్ మొహం కూడా చూడకూడదని నిర్ణయించుకుంటుంది. వరుణ్ మాత్రం భానుతో మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తాడు. కానీ భాను మాత్రం పట్టించుకోదు. ఆ తర్వాత ఏం జరిగింది? వరుణ్ అమెరికా వెళ్ళిపోయాడా? భాను వరుణ్ ప్రేమను అర్థం చేసుకుంటుందా? ఇద్దరూ తిరిగి ఒకటవుతారా అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా ఎలా ఉందంటే, తెలంగాణ అమ్మాయికి, అమెరికాలో ఉండే అబ్బాయికి మధ్య జరిగే ప్రేమ కథే ఫిదా. వేర్వేరు అభిరుచులు కలిగిన ఇద్దరు వ్యక్తులను ప్రేమ ఎలా కలిపిందనే పాయింట్ను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరపై చాలా అందంగా చూపించారు. సినిమాలో ప్రతి ఫ్రేమ్ మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. బాన్సువాడ గ్రామాన్ని చాలా అందంగా చూపించారు. సినిమా మొదటి భాగం మొత్తం సహజంగా మన ఊళ్ళో ఓ పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో అచ్చం అలానే కళ్లకు కట్టినట్లుగా చూపించారు. హీరో హీరోయిన్ల మధ్య నడిచే సంభాషణలు, సన్నివేశాలు సినిమాకు హైలైట్గా నిలిచాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలను చాలా సహజంగా, సినిమాటిక్కు దూరంగా చిత్రీకరించారు. ఓ మంచి ప్రేమ కథను చూస్తున్నామనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ సాయి పల్లవి. తన నటనతో అందరినీ మెప్పించింది. తెలంగాణ యాసలో ఆమె చెప్పే డైలాగ్స్ను ప్రేక్షకులకు బాగా ఎంజాయ్ చేశారు. మొదటిసారైనా డబ్బింగ్ కూడా చాలా చక్కగా చెప్పింది. సినిమాలో ప్రతి క్యారెక్టర్ను తన నటనతో డామినేట్ చేసేసింది. ప్రేక్షకుల దృష్టి మొత్తం తన నుంచి పక్కకు వెళ్ళనివ్వలేదు. అంతగా పాత్రలో ఒదిగిపోయింది. వరుణ్ తేజ్ తన పాత్రలో బాగానే నటించాడు. నటుడు సాయి చంద్ హీరోయిన్ తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. తండ్రి కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. సత్యం రాజేష్ ప్రేక్షకులను బాగా నవ్వించాడు. సినిమాటోగ్రఫీ చాలా న్యాచురల్గా, అందంగా కనిపిస్తుంది. నటీనటులను, లొకేషన్స్ను అందంగా చూపించారు. సినిమాకు సంగీతం మరో ప్లస్ పాయింట్. ప్రతి పాట సందర్భానుసారంగా ఆకట్టుకునే విధంగా ఉంది. సెకండ్ హాఫ్లో సినిమా కాస్త స్లోగా నడిచినట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే సినిమా ఇంకా బాగుండేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. చాలా కాలం తర్వాత ఓ మంచి ఆహ్లాదకరమైన సినిమాను చూసిన భావన కలుగుతుంది. సినిమాను చూసి ప్రేక్షకులు ఫిదా అవడం ఖాయం. డ్రామా కేటగిరీకి చెందిన ఈ మూవీలో నటీనటులు వరుణ్ తేజ్, సాయి పల్లవి, సాయి చంద్, రాజా, సత్యం రాజేష్ తదితరులు. ఈ సినిమాకి దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ సమీక్ష తెలుగు వెబ్ప్లస్ దృష్టికోణానికి సంబంధించింది. ఇది మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ అగైన్.